రెడ్డి గారు, మంత్రివర్యులు జుబ్బల్లి కృష్ణారావు గారు, నా తోటి శాసనసభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, కార్యదర్శి రోహిత్ చౌదరి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఇంత పెద్ద ఎండలు ఉన్నప్పటికి కూడా ఎండను తట్టుకొని నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష కాంగ్రెస్ కార్యకర్తలారా, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు మన ముందు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారు రెండు విషయాలు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ రెండు విషయాలు అతి ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ దేశానికి సంబంధించిన సంపద, ఈ దేశానికి సంబంధించిన వనరులు ఈ దేశానికే ఉండాలి, ఈ దేశ ప్రజలకే చెందాలి. అంతేకాని నరేంద్ర మోడీ గారి లాగా ఈ దేశ సంపదని, వనరుల్ని అదానీ అంబానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకు ధారాదత్తం చేస్తే ఈ దేశ ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. నేను దేశ ప్రజల వెంట ఉంటాను, వాళ్ళ కోసం పోరాటం చేస్తానని చెప్పి వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనందరి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు ఉన్నారు. అంతేకాదు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తన బాధ్యతగా ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తానని, ప్రజాస్వామ్యాన్ని కూల్చి నేతృత్వ పోకడతో ఈ దేశానికి తీసుకొని పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పెద్ద ఎత్తున ఈ దేశంలో పోరాటం చేస్తూ ఉన్నారు. వారు మన కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున మనందరం బలపరచడం కోసం ఈ లోక్సభ స్థానం నుంచి అత్యధిక శాతం చేతి గుర్తు పైన ఓట్లేసి భారీ మెజార్టీతో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించవలసిందిగా చెప్పడానికి వారు సందేశం ఇవ్వడానికి వచ్చారు. మిత్రులారా, మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను. ఇది పాలమూరు జిల్లా. ఇక్కడ పారుతున్నటువంటి కృష్ణానదిలో నీళ్లు తెచ్చుకోవడం కోసమే మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. పదేళ్ళు ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క చుక్క నీళ్లు అదనంగా ఒక్క ప్రాజెక్టు కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వలేదు. ఇక్కడ పారుతున్నటువంటి జూరాలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పనికొచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయలసార్ కానీ, లేకపోతే నిన్న మొదలుపెట్టినటువంటి జూడాలాటు, కొడంగల్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైనవి. నేల కోసమే తెచ్చుకున్నా.